హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజ ప్రస్తుతం సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు నమస్తే సార్ నమస్తే సో అయోధ్యలో ఉన్న రామ మందిరానికి ప్రాణ ప్రతిష్ట రోజు పెట్టిన ముహూర్తం మంచిది కాదని దాని వెనక చాలా రహస్యాలు ఉన్నాయని ఒక వార్త అయితే నిట్టింట వైరల్ అవుతుంది సో వాటన్నిటి గురించి మాకు కొన్ని పూర్తి వివరాలతో చెప్పాలి అంటే ఇది ఒకటే కాదు అంటే సరైన ముహూర్తం కాదని తర్వాత రాముడు ఒక్క విగ్రహాన్ని ఎందుకు ప్రతిష్ఠించారని ఆ తరువాత ఇది కేవలం రాజకీయ లబ్ధి కోసమే చేశారని రకరకాలుగా వార్తలు వస్తున్నాయి ఎవరు పడితే వాడు ఎట్లా ఉందంటే వాక్ స్వాతంత్ర హక్కు ఉంది భారతదేశంలో ప్రతి దట్టు ఈ సోషల్ మీడియా వచ్చాక వచ్చాకే కదా సార్ వాళ్ళు అడిగింది కూడా అది హనుమంతుని గారిని మనం పూజిస్తాము సీతాదేవిని పూజిస్తాము రాములు వారిని అక్కడికి పూజిస్తాము ముగ్గురికి ప్రతిష్ట చేయాలి కదా ఎస్ ఫస్ట్ క్వశ్చన్ దీనికి చెప్తాను ఆన్సర్ ఓకే నేను ఇంట్రెస్ట్ కొద్దీ నేను సర్వే చేసి సెర్చ్ చేసి కొంతమంది గురు సమానులు వాళ్ళకి అడిగింది వాళ్ళు చెప్పింది దాని ప్రకారం ఫస్ట్ థింగ్ అయోధ్యలో రామ్ మందిరం అక్కడే ఎందుకు నిర్మించాలనుకున్నారు ఫస్ట్ పాయింట్ దానికి మన ఉదయనిధి స్టాలిన్ లాంటి మంత్రిగా ఉన్న ఒక నేము ఫేమ్ ఉన్న హీరో లాంటి వ్యక్తి కూడా తమిళనాడులో ఆయన ఏమున్నాడు మేము రామ్ మందిరానికి వ్యతిరేకము కాదు బాబ్ మసీదును కూల్చి మందిరం కట్టడం మాకు ఇష్టం లేదు దానికి వ్యతిరేకం అన్నారు ఒప్పుకుంటారు అయితే అక్కడ మసీదును కూల్చి మందిరం కట్టారు అని అంటే సుమారు ఐదు వందల కిందట అక్కడ ఉన్న రామ్ మందిరాన్ని కూల్చి మసీదు కట్టారు బాబర్ అనే వ్యక్తి మొఘల్ చక్రవర్తి మొఘల్ సామ్రాజ్యం భారతదేశంలో ఎంటర్ అయినప్పుడు అయితే ఇదంతా కాదు అంతకుముందు ఎవరున్నారు చూసారా అంటే పురావస్తు శాఖలో చాలా ఉన్నాయి బయటపడ్డాయి తవ్వకాల్లో చిన్న బాలరాముడి విగ్రహం కూడా సుమారుగా ఒక తొమ్మిది అంగుళాలు ఎంతో అంటే వన్ ఒక వన్ ఫీట్ కూడా లేదు ఆ ఆ విగ్రహం కూడా దొరికింది అక్కడ అంటే ఎప్పుడో కృతయోగం తర్వాత కొన్ని జనరేషన్ల తర్వాత లేదా కొంతమంది ఈ భరతఖండాన్ని పరిపాలించిన కొంతమంది సనాతన ధర్మం మీద నమ్మకం ఏదైనా రాజులో తెలియదు కానీ ప్రతిష్ట అయితే జరిగింది అక్కడ దాన్ని కొల్లగొట్టి దాని మీద మసీదు కట్టారు అనేది ఒక ప్రూఫ్ తో మనలు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ కొంతమంది ప్రూఫ్ చేశారు సో ఇప్పుడు ఈయన ఉదయనిధి స్టాలిన్ ఏమంటున్నారు అది మసీదు మీద అవన్నీ ఎవరు చూసారు దాన్ని నమ్మం అన్నట్టుగానే మాట్లాడారు ఓకే మరి ఇదే ఉదయనిధి స్టాలిన్ గారు అక్కడ ఇజ్రాయెల్ కి సంబంధించి ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేస్తారా హమాస్కి సపోర్ట్ చేస్తారా ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తారు హమాస్ అనేది తీవ్రవాద సంస్థ గారు ఎందుకు క్రిస్టియానికి సంబంధించిన దేశం ఇజ్రాయెల్ ఈ గాజా కూడా ఒకప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళకి చెందినదే ఆ యూదులకు చెందిందే కాబట్టి చరిత్ర అదే చెప్తుందని వీళ్ళ విశ్వాసం అంటే వీళ్ళ మతం ధరకు వచ్చేసరికి ఆ విశ్వాసం ఓకే అనుకుంటున్నారు ఇక్కడ సనాతన ధర్మం ధరకు వచ్చేసరికి ఇది అప్పుడు ఎవరున్నారు ఎవరు చూశారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు మరి ఇక్కడ గతంలో ఎవరున్నారు ఎవరు చూసారు అనుకున్నప్పుడు అక్కడ గాజా విషయంలో కూడా ఎవరు చూసారు ఇదంతా క్రిస్టియని ఎవరు చెప్పారు అక్కడ కూడా మాట్లాడచ్చు కదా అంటే అక్కడ మరి ఇజ్రాయల్ సపోర్ట్ ఇస్తున్నారు సో ఇక్కడ ఇది నమ్మాలి సో అది వేరే సబ్జెక్ట్ పక్కన పెట్టండి అయితే ఇక్కడ మీరు అంటున్నట్టుగా ఒక్కరు పెట్టింది ఎందుకని అయితే అక్కడ తవ్వకాలు దొరికిన తర్వాత అక్కడ మందిరం ఉండేదని ప్రూవ్ అయింది అది ఎవరు మందిరం బాలరాముడి మందిరం అంటే రాముడు ఇంకా చిన్న పిల్లడగా ఉన్నప్పుడు ఉన్న మందిరం అది చిన్నపిల్లడిగా ఉన్నప్పుడు పెళ్ళి అవుతుందా అప్పుడు సీతాదేవి వీళ్ళందరూ ఉంటారా ఉండరు కాబట్టి ఒక్క బాలరాముడి విగ్రహమే పెట్టారు మీరు అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఇది కూడా గురువు గారు చెప్పిన మాట నాకు అదే డౌట్ ఇచ్చింది జనరల్ ఎక్కడైనా కృష్ణుడిది ఇంకా లేకపోతే శ్రీమన్నారాయణది ఎక్కడైనా ఒక్కొక్కటిగా చూద్దాం చూసాము అని అయితే దానికి ఆయన చెప్పిన ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు అక్కడ రాములు రాముల వారిది ఒక్కరిదే పెట్టలేదు కదా సార్ హనుమంతుల వారిది కూడా పెట్టారు విగ్రహాలు ఆయన ఆ దేవాలయంలో పెట్టలేదు దాని తర్వాత దాని చుట్టూ ఉండే దేవాలయాలు ఇంకా ఒక్కొక్కటిగా వస్తాయి అప్పుడే కాదు ఇంకా అంటే ఇప్పుడు 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 మనకి బయట కొన్ని ఫోటోలు వచ్చాయి అక్కడ రాములు వారు ఒక్కలే ఉన్నారా నిన్న లైవ్ లో కూడా అదే కదా చూసాము బాలరాముడిది ఒక్కటే ముక్కుపచ్చలాని బుగ్గలతో చక్కగా నవ్వుతున్నట్టు ఎంత బాగుంది సుందరంగా కింద ఆ తవకాలు దొరికిన విగ్రహం ఏదైతే ఉందో అది దాని ముందు పెట్టి ప్రతిష్ఠించి దానికి కూడా పూజించేస్తారు మనం అది చూడొచ్చు మీరు కావాలంటే ఇది ఒక సుమారుగా ఐదు అడుగుల విగ్రహాన్ని దీన్ని పెట్టారు ఐదు అడుగులు ఎంతో సంథింగ్ బాలరాముడి సో బాలరాముడు కాబట్టి అప్పటికింక పట్టాభిషక్తులు అవలేదు కళ్యాణం అవలేదు కాబట్టి అదొకటే పెట్టారు ఫస్ట్ క్వశ్చన్ అది రెండవది ముహూర్తం బలం సరిగ్గా లేదు కేవలం ఇట్లా ఏదో మమ అనిపించేయాలని చేసేసారు అన్నారు ఏమండి భారతదేశంలో కొన్ని వందల శక్తి పీఠాలు ఉన్నాయి వేద పాఠశాలలు ఉన్నాయి పీఠాలు ఉన్నాయి కదా చాలా మంది మత బోధకులు ఉన్నారు మత శాస్త్రవేత్తలు ఉన్నారు ఆ పండితులు ఉన్నారు సిద్ధాంతులు ఉన్నారు సిద్ధులు ఉన్నారు యోగులు ఉన్నారు వాళ్ళందరికన్నా మనం తెలివైన ఉన్నామండి వాళ్ళకి తెలియదా భారతదేశంలో కూడా జ్యోతిష్యం ప్రకారం నాకు ఒక మిత్రుడు ఉన్నారు జ్యోతిష్య మిత్రుడు ఇంతకు మీరు చెప్పాను చూస్తారు ఆయన చెప్పిన లెక్కల ప్రకారము చంద్రమానం బేస్ చేసేది ఒక రకమైన జ్యోతిష్యము సూర్యమానం బేస్ చేసేది ఒక రకమైన జ్యోతిష్యం కదా ఉత్తర భారతదేశంలో చంద్రమానం సూర్యమానం రెండు పాటించే వాళ్ళు ఉన్నారు దక్షిణ భారతదేశంలో కూడా ఈ రెండు రకాలు పాటించే వాళ్ళు ఉన్నారు దేని బేస్ చేసుకుని దాన్ని ముహూర్తం పెట్టడం జరిగింది అది పెట్టేళ్ళు అంత అమాయకులా కాదు కదా నెక్స్ట్ శారదాపేటం వాళ్ళు శృంగేరి శారదాపేట శంకరాచార్యుల వారి లాంటి మహోన్నతమైన వ్యక్తి అపర శంకరుడు స్థాపించిన శారదాపేట నుంచి కూడా ఎవరూ రాలేదు దీన్ని అంతా వ్యతిరేకించారు కాబట్టి రాలేదు గుజరాత్ లో ఒక పండితుడు ఇది ముహూర్త బలం సరిగ్గా కాదని కోర్టులో పిటిషన్ కూడా వేశాడు అని రకరకాలుగా విమర్శిస్తున్నారు ఇది సగం సగం చదివిన వాళ్ళు ఇది పూర్తిగా చదవదు హెడ్లైన్స్ తంబనేళ్ళు చూసి ఫాలో అయ్యే వాళ్ళు విమర్శించే వాళ్ళు ఇదే శారదాపాటి పీఠం వాళ్ళు వాళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టారు మేము బాలరాముడిని వెళ్ళడానికి మాకు అవకాశం లేక మా పేటాధిపతి వెళ్ళలేకపోతున్నారు మేము అది నుంచి వీక్షిస్తున్నాం అన్నట్టుగా వాళ్ళు పెట్టారు మరి వాళ్ళు ఖండిస్తే వాళ్ళు పెడతారా పెట్టరు నెక్స్ట్ అంటే అక్కడ ముహూర్తం ఇక్కడ మొన్న ఒక తెలుగు ఆయన కూడా అది అన్నారు ఇది సంక్రాంతి సంక్రమణం అంటే సూర్యుడు ప్రతి రాశిలోకి ఒకసారి వస్తాడు కాబట్టి ఇప్పుడు మకర రాశిలోకి వచ్చాడు కాబట్టి మకర సంక్రాంతి ఇది మన సంక్రాంతి ఇది మన తెలుగు వాళ్ళ నెలల ప్రకారము పుష్యమాసంలో వస్తుంది పుష్యమాసం అనేది కేవలం పెద్దలకి తర్పణాలు ఇచ్చేదే పెద్దలకి దీపం పెద్దలకి బట్టలు ఇవ్వడం కానీ పెద్దలకు చూపించడం కాని ఇవన్నీ జరుగుతాయి కాబట్టి ఇది మనకు ముహూర్తాలకు మంచిది కాదని మన సైడు పెళ్ళిళ్ళు ముహూర్తాలు జరగవు తెలుగు వాళ్ళు వరకు కదా అక్కడ వేరు కదండి ఇక్కడ మీరు అక్కడ ఎందుకు ఆపాదిస్తారు అక్కడ ఎంత ఎంత సిద్ధాంతులు చూపి పెట్టారో మ్యాక్సిమం సాధువులకి పీఠాధిపతి పిలిచారుగా వాళ్ళందరూ కూడా జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ అని ఒక్కొక్కరు ఎమోషనల్ కళ్ళని నీరు కూడా పెట్టుకున్నా మీరు లైవ్ చూస్తే అవును వాళ్ళు మంది సిద్ధులు యోగులు వాళ్ళు తప్పు పెడతారా వాళ్ళకి తెలియదా ఏది చేస్తే దేశానికి అరిష్టమో ఒకవేళ నిజంగా అరిష్టమే అయితే ఎంతమంది తీవ్రవాద సంస్థలు హెచ్చరించారండి నాశనం చేస్తాం బాంబులు వేస్తాం ఇదని నేమైనా ఒక పెట్టకైనా కదపగలిగారా ప్రశాంతంగా అయిపోయింది కదా అంటే ఇది దైవ సంకల్పం ఉన్నట్టేగా ఆ హనుమంతుడి సంకల్పం ఉన్నట్టేగా హనుమంతుడు లేకుండా రామకార్యం జరుగుతుందా ఇది ఇంకో క్వశ్చన్ ఏంటంటే కేవలం మూడో నాలుగో చెప్పుకుని నాలుగో అనుకోవచ్చు కేవలం రాజకీయ లబ్ధి కోసమే చేస్తున్నారు అని అన్నారు రాజకీయ లబ్ధి కోసం అప్పుడు అప్పుడు ఇవ్వండి ఇప్పుడు మీరు చేయండి రాజకీయ లబ్ధికి మీరే అదే రాజకీయ లబ్ధి పొందండి ఇక్కడ ఉన్న కొంతమంది ప్రముఖులు ఎక్కడ అయోధ్య రామ మందిరం ఓపెనింగ్కి వెళ్తే మైనారిటీ ఓట్లు పోతాయని భయం కూడా వెళ్ళని ఉన్నారు మన దగ్గర అవునా కదా ఒక ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఒక్క సీటు కూడా లేని పవన్ కళ్యాణ్ గారికి పిలిచిన బీజేపీ ప్రభుత్వం కానీ లేదా రామ రామక్షేత్ర తీర్థ ట్రస్ట్ వాళ్ళు కానీ వాళ్ళకి పిలిచిన ముఖ్యమంత్రికి పిలవరండి పిలిచే ఉంటారుగా మరి వాళ్ళు ఎందుకు వెళ్ళలేదు అంటే మైనార్టీ ఓట్లు పోతాయని భయమా పోని వాళ్ళకి మరి బీజేపీ వాళ్ళు ఇలా చేశారు మోడీ గారు కేవలం ఓట్ల కోసమే చేశారంటే మైనార్టీ వాళ్ళందరూ కూడా యాంటీ అయిపోయినా పర్వాలేదు అనుకునే చేశారుగా ఇన్ని రోజులు ఇన్నేళ్ళుగా ఒక పెద్ద అని చెప్పారు అదే మాట ఇన్నేళ్లుగా భారతదేశం స్వతంత్రం వచ్చిన డెబ్బై ఐదేళ్ళుగా ఎనభై ఏళ్ళుగా కులము మతమును చూపించుకునే పార్టీలు ఓట్లు అడుగుతున్నాయి కదా ఫస్ట్ టైం ఒక పార్టీ దేవుణ్ణి చూపించుకుని అడుగుతుంది ఓటు అది గొప్పదేగా నామస్మరణతో ఓటు అడుగుతున్నారుగా దేవుణ్ణి చూపించి ఓటు అడుగుతున్నారుగా ఒక ట్రెమెండస్ చేంజ్ కదా దాన్ని ఎందుకు హర్షించరు ఆ యాంగిల్ ఎందుకు ఆలోచించరు ఇంతకు ముందు ఆ మన వాళ్ళతో అనుకున్నట్టుగా ఎప్పుడు ఒక యాంగిల్ అయినా ఈ యాంగిల్ ఆలోచించరా కులంతో ఓటు అడవచ్చు తప్పులేదు సామాజిక వర్గాలు మాకు ఎక్కువ ఉంది మా సామాజిక వర్గం బలమైంది మతంతో ఓటు అడగచ్చు కానీ దేవుడి పేరు చెప్పి ఓటు అడగకూడదా ఎక్కడైనా ఉందా కానీ అది హర్షించదగ్గ విషయమేగా దేవుడి పేరు చెప్పి నిజంగా బీజేపీ అలా అనుకుంటే జీఎస్టీ తీసుకొచ్చింది సర్జికల్ స్ట్రైక్స్ చేసింది డిమాండేషన్ చేసింది వాళ్ళ గవర్నమెంట్ వస్తారా రాదని కూడా ఆలోచించలేదుగా భయపడి ఉండొచ్చుగా కానీ ఆ భయం లేకుండా మేము అనుకున్నది సాధిద్దాం అనుకుని చేశారుగా దేశవ్యాప్తంగా అందరూ హ్యాపీగా ఫీల్ అవుతుంటే ఇప్పుడు మీరున్నారు ఆఫీసులో మీ ఆఫీసులో ముప్పై మంది ఉన్నారు ముప్పై మందికి మీరు నచ్చుతారండి నచ్చే అవకాశం ఉందా అలాంటిది నూట యాభై కోట్ల మందికి నచ్చేలా ఎవరు చేయగలరండి పని ఎవరైనా చేయగలరా కదా ఇంట్లో ఉన్న నలుగురికే మనం నచ్చం మా అమ్మ నాన్న ఎప్పుడు మా తమ్ముడికే పొగుడతారు నాకు పోగడరు మా అక్కనే ఎప్పుడు మెచ్చుకుంటున్నా మెచ్చుకోరు అనుకునే ముగ్గురు నలుగురు కుటుంబ సభ్యుల్లోనే సాటిస్ఫై లేకపోతే నూట యాభై కోట్ల మందిలో ఎంతమంది సాటిస్ఫై చేయగలరండి వాళ్ళు సో ఇట్లాంటి మంచి విషయాలు వచ్చినప్పుడు అందరూ ముక్తకంఠంగా హర్షించండి నచ్చకపోతే సైడ్కి వెళ్ళిపోండి అబ్బా ఇట్లా విమర్శలు చేసి లేనిపోని అనుమానాలు క్రియేట్ చేసి అసలు ఎన్నో ఏళ్ళ కలగద సాకారం కదా అవును ఐదు వందల ఏళ్ళు బాబర్ గారు తర్వాత ముప్పై ఏళ్ళు ఎంత శ్రమించారు ఎంతమంది ఎన్ని ప్రూఫ్స్ బయటికి తీశారు ఎప్పటికీ కొన్ని దేవాలయ ఇవాళ ఒక ఒక ఆయన అహ్మద్ ఆయన పేరు ఆయన అదే చేశాడు దే భారతదేశం ఇంకా సుభిక్షంగా ఉండాలంటే ఎక్కడెక్కడైతే కొంతమంది మైనార్టీలు ఆ గుళ్ళు కొట్టేసి ఈ గుళ్ళు ఉన్నారో లేకపోతే అవి తీసేసి ఇవి కట్టుకున్నారో ఎవరు వాళ్ళకి ఇచ్చేస్తే సమస్య ఉండదు ఎక్కడికక్కడ సెటిల్ అయిపోద్ది అని కూడా ఒక ఆయన చేసాడు పొద్దున ట్విట్టర్లో చూశాను ఒక ఆయన పేరు అహ్మద్ ఏదో పేరు వస్తుంది అంటే అలా అలాగ సామరస్యంగా ఆలోచిస్తున్నప్పుడు ఇంకా మీరు ఎక్కడున్నారండి సొంత మనలోనే బ్రిటిష్ వాళ్ళు ఉన్నట్టున్నారు మనలోనే పాకిస్తాన్ వాళ్ళు ఉన్నట్టున్నారు కదా సో ఈ ఎన్ని ఎగ్జాంపుల్ ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ వచ్చినట్టేనా ఎస్ మనం ముందు నమ్మాలి మన ముందు ఎంక్వైరీ వాళ్ళకు ఎంత మేధావులు ఎంత పండితులు వాళ్ళు చేతి వేలి మీరు లెక్కేసి ఏంటి ఏంటి ఎప్పుడు ఏది ముహూర్తం ఏది ఎలా జరుగుతుందో చెప్తారండి నిజంగా ఆ ముహూర్తం సరైనది కాకపోతే నిన్న పెద్ద ఆటంకం మీరు రావాలి ఏమైనా జరిగిందా ఎక్కడైంది ఉపద్రవం జరిగిందా సో ముహూర్తం బలం అంటే అదే అలా ఎందుకు ఆలోచించట్లేదు మీరు సో ఇవన్నీ ఇంకా పట్టించుకోకూడదని నేను ఆ పెద్ద చెప్పిన విషయాలు విని నేను కూడా అదే డిసైడ్ ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ